हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल नेन मी श्रीदेवी नेन बावुन्नानु मी अंदरू बावुन्नारा ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబాని ఈ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీగా చూద్దామండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం కుక్కర్లోకి చిన్న గ్లాస్ తో రైస్ తీసుకున్నానండి ఇది 100 గ్రామ్స్ ఉంటుంది ఇదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి 3 గ్లాసెస్ వాటర్ అనే తీసుకుంటానండి అంటే కందిపప్పు రైస్ కలిపి 1.5 గ్లాస్ కదా దానికి డబుల్ గా 3 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను దీనికి సరిపడా salt వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక 15 నిమిషస్ పాటు నానబెట్టుకొని తర్వాత మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఈ లోపు కొంచెం చింతపండు అనేది తీసుకున్నానండి ఒక నిమ్మకాయ సిద్ధంత ఉంటుంది దీని ఒకసారి వాష్ చేసేసుకొని నీళ్లు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసుకొని వెజిటబుల్స్ అయితే నేను ఆల్్రెడీ కట్ చేసుకున్నానండి రెండు చిలకడ దుంపలు ఒక ముల్లంగి హాఫ్ ములక్కాడ ఒక చిన్న క్యారెట్ రెండు బెండకాయలు చిన్న గుమ్మడికాయ మొక్క చిన్న సొరకాయ మొక్క కొన్ని బటానీలు తీసుకున్నానండి మీ దగ్గర ఏముంటే అవే వేసుకోవచ్చు ఇవే వేసుకోవాలనే రూల్ లేదు నా దగ్గర ఉన్నవైతే ఇవి వేసుకుంటున్నాను మర్చిపోయానండి నేను వంకాయ కూడా వేస్తున్నాను అది లాస్ట్ లో యాడ్ చేస్తాను ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇవన్నీ ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకుంటానండి అందులోకి 3 గ్లాసెస్ వాటర్ ని వేసుకుంటున్నాను తర్వాత ఈ వెజిటబుల్స్ అన్ని కూడా ఈ వాటర్ లో వేసేసుకుంటున్నాను చెప్పాను కదా వంకాయని కూడా యాడ్ చేసేస్తున్నానండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత దీనికి సరిపడా salt వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషస్ తర్వాత మన వెజిటబుల్స్ ఎలా ఉడికాయో చూద్దామండి చూసారు కదా కొంచెం అయితే ఉడికాయి ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాం ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇంకో 5 నిమిషస్ ఉడికిన తర్వాత మనకు వెజిటబుల్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా దాంతో 2 గ్లాసుల వరకు నేను చింతపండు రసం అనేది తీసుకున్నానండి దాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ కారం 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 5 నిమిషస్ పాటు ఉడకనివ్వాలి ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టాలి కదా ఈ లోపు మన కుక్కర్ ప్రెజర్ అనేది పోయిందండి మన రైస్ ని కొంచెం స్మాష్ చేసుకోవాలి ఒక 30 సెకండ్స్ పాటు స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ పులుసులోకి మన స్మాష్ చేసిన రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ని బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి అంటే మనం ఇందాక రైస్ ని స్మాష్ చేసాం కదా అప్పుడు ముద్ద కింద అయిపోతుంది ఆ ముద్ద అంతా కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మిక్స్ చేసిన తర్వాత మనకి పల్చగా ఉంది కదా దీన్ని ఒక 10 నిమిషస్ పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి ఒక 10 నిమిషస్ తర్వాత మన కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంకా మీకు వాటర్ ఉన్నట్టు అనిపిస్తే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవచ్చు తాలింపు కోసం 5 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నానండి దేవుడికి నైవేద్యం కింద పెట్టాలనుకున్నప్పుడు నెయ్యి యూస్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్నీ కూడా హాఫ్ స్పూన్ చప్పున ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వేపుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మన స్టవ్ ఆఫ్ చేసి 10 సెకండ్స్ ముందు ఒక చిటికెడు ఇంగువ అనేది వేసుకొని దీన్ని కూడా ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని రైస్ లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా కదంబా అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కదంబాని దేవీ నవరాత్రుల్లో 8వ రోజు సమర్పిస్తారండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్